హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రణయ ఛానల్. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ఈ రోజు నేను చేసే రెసిపీ ఏంటంటే పెసర గారెలు. నేను 3-4 కప్స్ తీసుకున్నానండి. నేను నైటే సోక్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఒక 3-4 అవర్స్ మార్నింగ్ అయినా మీరు నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు పెసర్లని గ్రైండర్ పెట్టేసుకుందాం మిక్సీలో మెత్తగా. సరే కదండి, ఇలా పేస్ట్ చేసుకోవాలి. మనకి అక్కడక్కడ పప్పు ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక 1 ఆనియన్, పచ్చిమిర్చి, ఒక 5-6 అల్లం ముక్కలు వేసేద్దాం. అలాగే కొద్దిగా జీలకర్ర వేసేద్దాం. ఒక 1/2 కరివేపాకు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేద్దాం. పచ్చిమిర్చి, ఆనియన్స్ పేస్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి. కొంచెం జీలకర్ర వేసుకుని ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు మేము కడాయి పెట్టేసి మనం గారెలు వేసేసుకోవాలి. ఇంకా కడాయి పెట్టానండి, ఇప్పుడు ఆయిల్ పోసేసాను. ఇది వేడయ్యాక మనం స్టార్ట్ చేసాం గారెలు వేసుకోవడం. చూస్తున్నారు కదండి, గారెలు ఇప్పుడు ఇలా హ్యాండ్లో తీసుకొని ఇలా నూనెలోకి వేసేయడమే. ఇంకా ఇలా ఇలా కొద్దిగా కొద్దిగా పెద్ద తీసుకొని గారెలు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇది గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకుందాం. చూసారు కదండి, ఇలా గోల్డెన్ కలర్లో మనకి చేంజ్ అయిపోయింది. ఇంకా కొద్దిగా అటు ఇటు తిప్పేసి కొంచెం ఇంకా కొంచెం గోల్డెన్ వచ్చేలాగా వేపుకొని మనము తీసేద్దాం. చూసారు కదండి, ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం తీసేద్దాం. చూసారు కదండి, ఇప్పుడు మనకి గారెలు అనేది, పెసర గారెలు అనేది రెడీ అయిపోయాయి. ఇంత క్రిస్పీగా ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం దీన్ని చించి చూసారండి, లోపల కూడా మనకి బాగా ఉడికిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే పెసర్లు మనకి పిల్లలకి మనకి చాలా బలం అండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.